పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా? పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో 6వ అవతారం. వైశాఖ శుద్ధ తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు అవతరించాడని విశ్వసిస్తుంటారు. అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభం రోజే అని నమ్ముతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పరశురాముడి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. శుక్లపక్షం 3వ రోజున జయంతి జరుపుకుంటారు. పరశురామ అంటే పార్శుతో రాముడు, అది గొడ్డలి. క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడు అవతరించాడు. ఆయన శివభక్తుడు, ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనజిత్ కుమార్తె రేణుక భృగురాజ వంశీయులైన జమదగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు అమరుడు. ఇప్పటికీ భూమిపై అతను ఉన్నట్లుగా నమ్ముతుంటారు. భీష్ముడు, ద్రోణాచారి, కర్ణుల గురువు పరశురాముడు. హరివంశ పురాణం ప్రకారం కర్తవీర్య అర్జునుడు రాజు. అతను మాహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతను మరియు ఇతర క్షత్రియులు అనేక విధ్వంసక పనుల్లో పాల్గొన్నారు. దీంతో చాలామంది అనేక కష్టాలు పడ్డారు. దీంతో బాధపడిన పృథ్వీ క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని, జీవులను కాపాడటానికి విష్ణువు సహాయం కోరారు. అప్పుడు ఆ దేవికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అతనే అర్జునుడిని క్షత్రియులను వధించి భూమిని, ఇతర ప్రజలను వారి క్రూరత్వం నుండి కాపాడాడు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈ రోజున లక్ష్మీనారాయణ్ణి ఆరాధిస్తారు. పవిత్ర తులసి ఆకులు, చందన్, కుంకుమ పువ్వులను విష్ణువుకు అర్పిస్తారు. ఈ రోజున భోగిపళ్ళు, పాల ఉత్పత్తులను భక్తులకు దానం చేస్తారు.